ప్రతి మనిషి జీవితంలో కొన్ని మలుపులుంటాయి. ఏ మలుపులో గెలుపుందో, ఏ మలుపులో ఓటముందో తెలియదు. కానీ మన జీవితంలో వచ్చే ప్రతి కష్టానికి మనమే సమాధానం చెప్పాలి. గెలుపో ఓటమో, నీ ఆట నువ్వే ఆడు. గెలిచావా సంతృప్తి వస్తుంది, ఓడిపోతే అనుభవం వస్తుంది. ఏదైనా నీ యుద్ధం నువ్వే చెయ్యి. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో ఎదురైన పరిస్థితులే దీనికి కారణం. హలో, ఏంటి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు? నేంటే భయం పోయిందా? లేకపోతే నా ప్లేస్ అవ్వడానికి సెట్ చేసావా? నీతో నాకు పెళ్లి ఇష్టం లేదు. మా బావ అంటేనే ఇష్టం. మా బావనే పెళ్లి చేసుకుంటా. ఏయ్, నీకు ఆల్రెడీ చెప్పా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఎవరినైనా ప్రేమించినా చివరికి నీ పెళ్ళి అయింది నాతో. మీకు ఒక విషయం చెప్పాలి నాన్న. ఏంటో చెప్పు. అది ఆ అబ్బాయి క్యారెక్టర్ మంచిది కాదు నాన్న. అనుకున్నా నువ్వు ఇలాంటి విషయం ఏదో చెప్తావని నేను ముందే ఊహించా. అతను మంచివాడో కాదో చెప్పేంత వయసు నీకు లేకపోయినా తెలుసుకుని చేసేంత అనుభవం నాకుంది. అది కాదు, నేను చెప్పేది ఒకసారి వినండి నాన్న. కూతురు పెళ్లి చేయాలని ఎంతసేపు గడప బయట అప్పుడప్పుడు నాతో కనిపించే జనాల మాటల కన్నా గడప లోపల ఎప్పుడూ కనిపించే నీ కూతురు కళ్ళల్లో కన్నీళ్ళు కనిపించడం లేదా నాన్న? నువ్వు ఎన్ని చెప్పినా నేను వినను. ఇష్టలేని సంబంధం తీసుకొచ్చాడు ఆ అబ్బాయి గురించి ఇష్టం వచ్చాడు మాట్లాడకు. నేను చేయవలసింది నేను చేస్తా, ఇక నువ్వు మాట్లాడకు. అమ్మని చెప్పి మౌనంగా ఉంటావేంటి? ఏం చేయమంటావు బావా? నాన్న చూసిన వాడు మంచివాడు కాదు. ఆ విషయం ఆయనకు అర్థం కావడం లేదు. ఇంట్లో జరుగుతున్న వాటికి మౌనంగా ఉండడం తప్ప ఏం చేయలేకపోతున్నా. మౌనం, మనం ప్రేమించే అమ్మాయికి ప్రేమని చెప్పేటప్పుడు అడ్డు రాని మౌనం, మనకు జన్మనిచ్చిన వాళ్ళకి చెప్పాలనుకునేప్పుడు మాట్లాడకుండా ఎందుకు చేస్తుందో అర్థం కావడం లేదు. నాన్నకు చెప్పేంత ధైర్యం లేదు, అమ్మకు చెప్పుకునేంత స్వేచ్ఛ లేదు. పోనీ ప్రేమించి నీకు చెప్దామంటే నిన్ను చూసిన ప్రతిసారి మౌనం తప్ప మాటలు రావడం లేదు బావా. మనం కలిసే ప్రతిసారి ఏదైనా అద్భుతం జరిగితే బాగుంటుంది అనుకునేవాడిని, కానీ ఇప్పుడు ఏదైనా అద్భుతం జరిగి మనం కలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా. పెళ్ళనే రెండు అక్షరాలు కలవడానికి పెళ్లి తర్వాత అప్పుడప్పుడు కలుసుకునే పెద్దలు కలిసారా లేదో చూస్తారు, కానీ పెళ్లి తర్వాత కలిసి బ్రతకాల్సిన వాళ్ళు కలిసారా లేదో ఎవరు చూడరు బావా. సరే, ఏం ఆలోచించకుండా ఇంటికి వెళ్ళు, ఏం జరుగుతుందో చూద్దాం. గురుగారు, గురుగారు నమస్కారం అండి. ఏమిట్రా సూరి, చాలా కాలం అయింది చూసి, ఏంటి సంగతులు? అబ్బాయికి పెళ్లి కుదిరింది స్వామి, ఆ విషయం మీకు చెప్దామని వచ్చాను. చాలా సంతోషం, శుభం భూయా. అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ చేస్తోంది, ఒక్కతే అమ్మాయి, కుటుంబం కూడా చాలా మంచిది. మా కట్నంగా 5 ఎకరాల భూమి, 5 తులాల బంగారం, 5 లక్షల రూపాయల డబ్బు కట్నంగా ఇస్తున్నారు స్వామి. శుభం నాయనా, మంచి విషయం. ఏమిటి స్వామి సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏముంది, మా అబ్బాయి గురించే నాయన, మా అబ్బాయి వివాహం గురించి. ఎంతోమంది జాతకాలు చూశాను, ఎంతోమందికి దగ్గరుండి వివాహం కూడా చేశాను, కానీ మా అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి ఏమీ చేయలేని పరిస్థితి. మీరు ఇంకేం ఆలోచించకండి స్వామి, మా ఇంట్లో పెళ్ళిళ్ళన్నీ మీ చేతుల మీదనే జరిగాయి, మా అబ్బాయి పెళ్లి కూడా మీ చేతుల మీదుగానే జరుగుతుంది, మీకంతా మంచే జరుగుతుంది స్వామి. అంతా ఆ శ్రీరామచంద్రమూర్తి దయ. రా బావా కూర్చో.
నీతో ఆ విషయం గురించి మాట్లాడదాం వచ్చాను బావా. ఏమేమి మీ తమ్ముడు వచ్చాడు కాఫీ పట్టరా. బాగున్నావా అక్క? బాగున్నా నాన్న. ఇప్పుడు చెప్పు బావా. నా కొడుక్కి మన సహస్రనిచ్చి వివాహం చేద్దామని ఎప్పుడో అనుకున్నాం కదా బావా, ఏం చేద్దాం మరి? నాకు ఇష్టం లేదు బావా. చిన్నప్పుడే అనుకున్న విషయం కదా, ఆ ఉద్దేశంతో అడగడానికి వచ్చాను. నేను ఉద్యోగస్తుడికి ఇచ్చే పెళ్లి చేస్తాను, పురోహితుడికి ఇవ్వదలుచుకోలేదు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు విషయాలు, ఇప్పుడు పరిస్థితులు మారినాయి, ఉద్యోగస్తుడికే ఇస్తాం. అది కాదు తమ్ముడు, చెప్పమ్మా. ఏమైంది? వస్తున్నా. నిన్ను పురోహితుల్లో దింపి తప్పు చేశానంటావా? అదే నాన్నగారు అలా మాట్లాడుతున్నారు, మాకు మీరు తప్ప ఎవరున్నారు? అది కాదురా, చాలా బాధగా ఉంది. ఇన్నాళ్ళు వాళ్లే మన బలం అనుకున్నాం, వాళ్లే మన బలహీనత అయ్యారా. మన అనుకున్న మన మామయ్య వాళ్లే మనం దూరం పెట్టారు. మనం బంధం కలుపుకోవాలనుకుంటే వాళ్ళ పంతంతో గెలవాలనుకుంటున్నారు. ఒక జంట గెలవాలంటే మనస్పర్ధలతో కాదు, ఇరు కుటుంబాల అంగీకారంతో జరగాలి. బాధ్యత తెలిసిన వాడికి ఎలా బతకాలో చెప్పక్కర్లేదు, విలువలు తెలిసిన వాడికి ఎలా ప్రవర్తించాలో చెప్పక్కర్లేదు. నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని లేదండి. ఏంట్రా అయ్యప్ప, ఈ మధ్యన పవన్ ఎక్కడ కనబడలేదు? నేను అదే ఆలోచిస్తానరా, మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఇంట్లో ఎవరూ లేరు. ఉదయం గుడిదే కనబడ్డాడు, ఇప్పుడే వస్తా అన్నాడు, నేను అదే ఎదురుస్తున్నా. ఏరా పవను, ఈ మధ్యన అసలు కనపట్లేదేంటి? మొన్న మధ్య నాన్నగారు మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు సహస్రకి నాకు పెళ్లి గురించి మాట్లాడడానికి. మావయ్యేమో పురోహితుడికి ఇవ్వను, ఉద్యోగస్తుడికి ఇచ్చి చేస్తానంటున్నాడు. మావయ్య సహస్రకి వేరే పెళ్లి సంబంధం తీసుకొచ్చాడు. సహస్ర అన్న తప్ప ఎవరిని పెళ్లి చేసుకొని ఉంటుంది, ఏం చేయాలో తెలియడం లేదు. మావయ్య మాటలకు నాన్న బెంగ పెట్టుకుని మంచాన పడ్డారు. అవునా, ఇప్పుడు ఎలా ఉందిరా? బాగానే ఉందిరా, నిన్నే హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చాం. బాధపడకరా, ఆ పరమేశ్వరం ఇవ్వడానికి ఎంత మంచి జరుగుతుంది. మనకి చేత కానప్పుడు, మనం చేయలేనప్పుడు ఆ దేవుడే దిక్కనుకుంటాం. ఇప్పుడు ఆ స్థితిలో నేనున్నా. నాన్నగారు టాబ్లెట్ వేసుకోండి. బావా, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది బావా. ఏరా శర్మ, ఎలా ఉన్నావు? ఎందుకు వచ్చారు మావయ్య? అదేంటో అలా మాట్లాడుతావు? మీ వల్లగా మా నాన్నకి ఈ పరిస్థితి వచ్చింది, ఇంకెప్పుడు మీరు మా ఇంటికి రావద్దు. అది కాదురా శర్మ, నేను అడిగానా మావయ్య మీ అమ్మాయిని ఇచ్చి నాకు పెళ్లి చేయమని? మీరే చేద్దాం అనుకున్నారు కదా, మళ్ళీ మీరే చేయనంటున్నారు. ఏ పురోహితం చేసేవాళ్ళు మనుషులు కాదా? మన వృత్తి మనం చేసుకుంటే తప్పేంటి? ఏ మీరు పురోహితులు కాదా? మీకు పెళ్ళి అవ్వలేదా? మీ అమ్మాయి దగ్గరికి వచ్చేసరికి ఈ పురోహితం అడ్డుగా మారిందా? అతను గొప్ప ఉద్యోగం చేస్తున్నాడంటే చేసే ఉద్యోగం గొప్పది కానీ అతడు కాదు. గొప్ప అంటే ఉండే ఇంట్లోనో చేసే పనిలోనో ఉండదు, మనిషి ప్రవర్తనలో ఉంటుంది. ఒరే శర్మ, నువ్వేం చెప్పినా నా అభిప్రాయం మారదురా. ఏంటి మాట్లాడవు? ఎన్ని కాల్స్ చేయాలి, ఎన్ని మెసేజ్లు పెట్టాలి? ఓహో, మన జరిగిన గొడవ ఇంకా గుర్తుందా? ఒకటి చెప్తాను విను, కొడితే పడాలి, తిరితే వినాలి, నాకు నచ్చినట్టు నేనుంటా. కాదని నా పరిస్థితుల గురించి మీ ఇంట్లో కానీ
మా ఇంట్లో గానే చెప్పి నా క్యారెక్టర్ని బ్యాట్ చేద్దాం అనుకుంటే నీ క్యారెక్టర్ ఎలా బ్యాట్ చేయాలో నాకు బాగా తెలుసు. సరే బేబీ, బాయ్, సీ యూ. రా బాబా. ఏమే, మీ అన్నయ్య వదిన వచ్చారు బావా. పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? నన్ను క్షమించు బావా. అదేంటి బావా, ఏం జరిగింది? వాడికి లేని అలవాటు అంటూ లేదంట బావా. ఆ శ్రీరాములు చంద్రమూర్తి దేవలన ఆ విషయం ముందే తెలిసింది. లేకపోతే నీ మేనకోడల జీవితం నాశనం అయ్యేది బావా. బాధపడకు బావా, పరమేశ్వర దేవల్ల అంతా మన మంచికి. నేను చేసిన తప్పు నాకు అర్థమైంది బావా. పవన్ని నా ఇంటి నుండి చెయ్యి. నాకేమీ అభ్యంతరం లేదు, నా మేనకోడకి ఇష్టమేనా? నన్ను ఎందుకు అడుగుతావు బావా? నీ మేనకోడలు వచ్చింది, నువ్వే అడుగు. అమ్మాయి సహస్ర, సహస్ర. ఏమా, ఇష్టమేనా? శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. శ్రీరామపత్ని జనకస్య పుత్రీ సీతాంగన సుందర కోమలాంగీ, శ్రీవిష్ణుపత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు. బ్రహ్మశ్రీ మంగళంపల్లి సుబ్రహ్మణ్య శర్మ, శ్రీమతి అన్నపూర్ణమ్మ దంపతులు వ్రాయు శుభలేఖార్థములు. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ ప్లవనామ సంవత్సర ఫాల్గుణ బహుళ సప్తమి గురువారం అనగా 24/3/2022 సంవత్సరం తేదీ రాత్రి 1:26 మూలానక్షత్రయుక్త ధనుర్లగ్న పుష్కరాంశమందు మా కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సహస్రను, భీమవరం గురుపూడి వాస్తవ్యులు బ్రహ్మశ్రీ చందూరి శంకరశాస్త్రి, శ్రీమతి సీతాదేవి దంపతుల కుమారుడు వరుడు చిరంజీవి పవన్కు ఇచ్చి వివాహము జరిపించుటకు దైవజ్ఞులు నిశ్చయించినారు. కావున ఏతత్ శుభముహూర్తమునకు తామెల్లరూ బంధుమిత్ర సపరివార సమేతముగా వచ్చి వివాహ మహోత్సవము జరిపించి వధూవరులను ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. మంగళం మహత్. శ్రీ 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 శుభమస్తు. ధ్రువంతే రాజా వరుణ, ధ్రువం దేవో బృహస్పతి, ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ప్రతి మనిషికి తన జననం నుండి మరణం వరకు చాలా సందర్భాలలో ఒక పురోహితుడు అవసరం ఉంటుంది. పురోహితుడు అంటే ప్రజల మంచిని కోరేవాడు. ఎటువంటి స్వార్థం లేకుండా సర్వే జనా సుఖినో భవంతు అని పురోహితుడు నిత్యమూ స్మరిస్తూ ఉంటాడు. అటువంటి పురోహితుడికి సాటి పురోహితుణ్ణి తన కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ఇష్టపడడం లేదు. ఈ పరిస్థితులు మారి పురోహితుడి కుమార్తెను సాటి పురోహితుడికిచ్చి పెళ్లి చేసే దిశయే మా ఈ చిన్న ప్రయత్నం. నా పేరు సాధు పవన్, సన్ ఆఫ్ సాధు రాంబాబు. నేనొక పురోహితుణ్ణి.